మన ఇన్సోల్ చాణక్య పీపుల్స్ చాయిస్ అవార్డ్స్ అండి. సో ఇన్సోల్ అప్లికేషన్ సంస్థ స్టార్ట్ అయ్యి మనకి 2 సంవత్సరాలు అయింది. ఇదేంటంటే మనది మేజర్గా ఏంటంటే సాఫ్ట్వేర్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ అన్నమాట. అయితే గత 2 సంవత్సరాలుగా మనం పొలిటికల్ అనాలిసిస్ అండ్ పొలిటికల్ బ్రాండింగ్ మీద కూడా మనం వర్క్ చేస్తున్నాం. సో అందులో భాగంగా మనం ఏం చేస్తామంటే పబ్లిక్ సర్వీస్లో కానీ లేకపోతే ఇతర రంగాల్లో కానీ ఎవరు ఎక్కువ అంటే ఎవరు బెటర్ సర్వీస్ చేస్తున్నారో అనే వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇద్దామనే ప్లాన్లో మేము స్టార్ట్ చేసాము అన్నమాట. సో దానికి సంబంధించి ఐవీఆర్ఎస్ పోల్స్ చేసాం, పబ్లిక్ ఆన్లైన్ పోల్, తర్వాత మాన్యువల్ సర్వీస్, వీటన్నిటి ద్వారా మేము విజేతల్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి ఏంటంటే కేసినేని శ్రీనివాసరావు గారు, కేసినేని నాని గారు, ఉండి ఎమ్మెల్యే శివరామరాజు గారు, తర్వాత సుజాత గోగినేని గారు, తర్వాత మనకి నారా బ్రాహ్మణి గారికి, తర్వాత కే ఉపాసన గారికి ఏంటంటే లైక్ ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ దాంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ దాంట్లో వీళ్ళిద్దరికి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. సో తర్వాత మన నంద్యాల రామరాజు గారికి పబ్లిక్ సోషల్ యాక్టివిస్ట్, ఆయన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే మన మనోహర్ గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి సో పబ్లిక్ సర్వీస్ దాంట్లో అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే రఘురామ్ గారికి, బీజేపీ పర్సన్ రఘురామ్ గారికి ఈ సెక్టర్లో అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగేంటంటే మనం ఒక 10 మంది పీపుల్ని ఐడెంటిఫై చేసి వీ హ్యావ్ గివెన్ దీస్ అవార్డ్స్ అన్నమాట. సో దీనికి సంబంధించి వాళ్ళు మనకి రోసయ్య గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు, అలాగే మనకి జస్టిస్ భవానీ ప్రసాద్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, తర్వాత భారతీయం సత్యవాణి గారు కానీ, ప్రొఫెసర్ శాంతాసింహ గారు, వీళ్ళందరూ కూడా యాక్చువల్గా మనకి రావడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ ఇందులో ఒకరు ఇద్దరు రాలేకపోయారు బికాజ్ ఆఫ్ టైం కన్స్ట్రెయింట్. అంటే మేము కూడా టైం కొంచెం షఫుల్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఇందులో మనకు వచ్చిన వాళ్ళు సగం మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కూడా ఉన్నారు. సో అలాగే మనకి అవంతి శ్రీనివాసరావు గారు కూడా వైజాగ్ నుంచి రావాల్సి ఉంది, అన్ఫార్చునేట్లీ హీ కుడెంట్ కమ్. సో అట్లా ఏంటంటే కొంతమంది రాలేకపోవడం వల్ల వాళ్ళ కన్వీనియన్స్ కోసం కొంచెం టైం షఫల్ చేసాం, దానివల్ల కొందరు గెస్టులు కూడా రాలేకపోయారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది పబ్లిక్ సర్వీస్లో వాళ్ళని రికగ్నైజ్ చేసి ఫ్యూచర్లో ఏంటంటే వీళ్ళ ఫుట్ ప్రింట్స్ని ఫాలో అయ్యి మరింత మంది పబ్లిక్ సర్వీస్లో కానీ డిఫరెంట్ సెక్టర్స్లో కానీ రాణిస్తారు. సో మేము చిన్నవాళ్ళం, బట్ ఇట్ విల్ బి అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్ ఆల్సో. సో ఇలాంటి వాళ్ళని మేము ఇన్స్పైర్ అయ్యి మేము 10 మంచి యాక్టివిటీస్ చేయొచ్చు. సో ఇప్పుడు వసంత్ గారు ఉన్నారు, గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేమ్ తోటి వాళ్ళు సర్వీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో డాక్టర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళు సర్టెన్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఇట్లా మాకందరికీ కూడా వాళ్ళు ఏంటంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్. సో మా టీం కూడా ఏంటంటే వీ కెన్ వర్క్ ఇన్ ఎ బెటర్ వే అనే థాట్ తోటి వీ హ్యావ్ గివెన్ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ.